ఇంటనే మనకి అన్ని వస్తాయి దుష్టుల మాట ఇంటే దారి తప్పిపోతాం దేవుడు మాట ఇంటే మనం దారి తప్పిపో దేవుడు ఎందుకంటే మన దేవుడు రక్షణ కవచం మనకు ఉందని బైబిల్ రాస్తుంది హల్లెలూయా కాబట్టి మనము ఎటు పోమని బైబిల్ రాస్తుంది ఎటు పోం దుష్టుల మాట ఇంటే పోతాం దేవుడు మాట ఇంటే పోము మాట్లాడి
చనిపోయారు లాస్ట్ కి. అప్పుడు చనిపోతే ముగ్గురు చనిపోయారు. చనిపోతే దేవుడు సిలువ ఏక ముందే నేను సిలువలో చచ్చిపోయి ఈ మూడో దినము లేకుస్తానని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ముందు చెప్పిన మాట అదే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట మనం విన్నాము. అందుకే వాళ్ళకి మళ్ళీ లేచాలని దేవుడికి తెలుసు. ఏమైనా మనం చేసే అన్ని తెలుసు దేవుడికి. ఎందుకంటే మనము దేవుడు ముందే చెప్పాడు. నేను ఫస్ట్ రోజు చనిపోయి నేను మళ్ళీ మూడో రోజు తిరిగి అని చెప్పాడు కాబట్టి అలాంటి కారణం జరిగింది. హల్లెలూయా. కారణం జరిగింది అలానే. హల్లెలూయా. ఎందుకంటే మూడో రోజు అయింది అప్పుడే సమాధి నుంచి దేవుడు లేచాడు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. దేవుడు మంచి గొప్ప కలిగిన వాడు కాబట్టి మనం దేవుని నమ్మాలి నమ్మదని బయలు రాసి మనము ఈ బైబిల్ని ఎట్టబడితే అట్ట చేయొద్దు. ఈ బైబిల్ని ముద్దాడుకోవాలి. ఎందుకంటే ఈ బైబిల్ని మంచి చేస్తే దేవుడు మంచి చేసినట్టు. బైబిల్ అంటే దేవుడు కాబట్టి మనము దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మకపోతే మనకి ఏమి రాదు. ఎందుకంటే మనము దేవుడు బిడ్డలం. దేవుడు తయారు చేసిన వాళ్ళం మనం. అవ్వాదాలు ఇప్పుడు పాపం చేశారు అంటే మంచి కలగలేదు. ఎందుకంటే సాతాన వాళ్ళని దుష్టుడు మాట వాళ్ళు విన్నారు. ఎందుకంటే దుష్టుడు మాట వాళ్ళు విన్నారు అందుకే పాపం కలిగింది. ఎవరైనా దుష్టుడు మాట వింటే వాళ్ళు ఎటో ఎటో పోతారు. కొంతమంది బైబిల్ తలవి పెట్టిన వారు ఉన్నారు. బైబిల్ పేపర్ ఇట్లా చింపి ఇట్లా తగలి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళని దేవుడు క్షమించడు. బైబిల్ చింపిన తలగ పెట్టిన దేవుడు పాపంలో తొక్కి వేస్తాడు. ఇప్పుడు సాతాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మోసపోయారు. దేవుడు మాటింటే మోసపోలేదు. దేవుడు మంచివాడు అని దేవుడు మంచివాడు మనకి అందరికీ తెలుసు. కానీ దేవుడు మన పాపాలను క్షమించడానికి దేవుడు సిలువలో యాగమయ్యారు. ఎందుకు? మన పాపాలు క్షమించటానికే. అప్పుడు యోధాను సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? మన పాపములు క్షమించటానికి దేవుడు ఆయనను పంపించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు సంతోషంగా యోధాని? ఎందుకంటే మన పాపములు తీర్చటానికి దేవుడు సిలువల యాగమయ్య. అందుకే దేవుడు యోధాని దేవుడి కింద పంపించాడు. అందుకే మనము దేవుడు మాట్లాడు ప్రార్థించండి. దేవుడి మా ఈ వాక్యం దీవించను కాక ఎసయని కొందనాలు. వాక్యం దీవించండి కొందనాలు. మంచి ఆరోగ్యం దయచండి కొందనాలు. అలాగనే నిన్ను నన్ను నా కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యం దయచండి. మంచి బలం ఇచ్చండి. నెక్స్ట్ బట్టి మంచి ఆరోగ్యం దయచండి కొందనాలు. ఇప్పుడే ఆక్సిజన్ లేకుండా బతకాలని కొందరు కిడ్నీలో ఊటలు వాటర్ తీసి మంచి ఆరోగ్యం తెచ్చు. మంచి బలం శక్తి తెచ్చు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పాస్టర్.